ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి మేడ్చల్ జిల్లా తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ స్కూల్ వేదికైంది. ఈ నెల 5వ తేదీ నుంచి అభ్యర్థులకు దేహదారుఢ్య వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో అర్హత సాధించిన వారిని రాత పరీక్షకు అనుమతిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 62,000 మంది దరఖాస్తు చేసుకున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ విజయసాగర్ తెలిపారు. కాగా అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసు రెవెన్యూ శాఖ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేసింది. అవకాశాన్ని కల్పించడం కోసం మన రాష్ట్ర ప్రభుత్వం 33 జిల్లాలకు చెందిన వారి యొక్క ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీని మన మేడ్చల్ జిల్లా షామీర్‌పేటలో ఉన్న స్పోర్ట్స్ స్కూల్లో నిర్వహించడానికి తగు ఏర్పాట్లు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానికి అనుగుణంగా జిల్లా యంత్రాంగంలో భాగంగా ఆర్ఎన్బి డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, యూత్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ వీరందరి సహకారంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. వీటికి అప్లికేషన్స్ని మన మిలిటరీ ఆఫీసర్స్ ఆన్లైన్ ద్వారా అప్లికేషన్స్ తీసుకున్నారు. మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారంగా దాదాపు 62,000 మంది యువత తమ పేర్లను ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. 33 జిల్లాల నుండి అందులో రోజుకు నాలుగు వేల మంది చొప్పున శారీరక దారుఢ్య పరీక్షలు, వారికి అవసరమైనటువంటి పరీక్షలు నిర్వహించి వారిలో అర్హులైనటువంటి వారిని ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ విధంగా మన 5వ తారీఖు నుంచి ఈ నెల 24వ తారీఖు వరకు దాదాపు 20 రోజుల పాటు మిలిటరీ అధికారులు మిస్ మనోజ్ గారి నేతృత్వంలో వారి యొక్క బృందమంతా కూడా పనిచేస్తూ ఈ ఎంపిక చేస్తున్నారు.